గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలో పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు, శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావులు వాకాడు మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా వాకాడు మండలంలో అనేక అభివృద్ది నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కోడివాక ప్రధాన రహదారి నిర్మాణానికి 15 కోట్లతో శంకుస్థాపన, 35 లక్షలతో వాకాడు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ గోదాము ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే 15 కోట్లతో రోడ్డు విస్తరణ పనులను 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు పెంచారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, పల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఇందాక మత్స్యకార సోదరులు వచ్చారు, రామకుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఇప్పుడు చెప్పాను లాస్ట్ లో. ఈ దుగరాజపట్నం పోర్ట్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి చేపల రేవు కూడా జువలది నిగిలిగింది కాబట్టి మనం దుగరాజపట్నంలో తప్పనిసరిగా ఫిషింగ్ ఆర్బర్ కావాలని చెప్పారు. మరి సంబంధిత కేంద్ర మంత్రితో కూడా ఈ విషయం మాట్లాడా, ఆయన కూడా ఏమన్నా అంటే ఆఫర్ తీసుకురో నా ఊళ్ళకి డిట్ అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తాను, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తాను, వీలైన తొందరలో దుగరాజపట్నం ఫిషింగ్ హార్బర్ ఎయిదర్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇది ప్రారంభించడం జరుగుతుంది అని మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాము. చాలాసార్లు తీసుకువెళ్ళాము. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, వారు ఏమన్నారంటే రామాయపట్నం వచ్చింది కదా, అది ఇంత దగ్గరలో ఇస్తారా లేదా అని చెప్పి వారు అడగడం జరిగింది. నేను వారి దృష్టికి తీసుకువెళ్ళాను, తప్పనిసరిగా ఇది కూడా కావాలని చెప్పి. కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మళ్ళా తిరిగి చెప్తున్నారు, ఇంకా దుగరాజపట్నం పోర్టు విషయం మనం మర్చిపోలేదు, రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, అది కూడా నేను తీసుకొచ్చి మన ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్తాను, మనం చివరి వరకు కూడా దాని గురించి పోరాడుతాం తప్పనిసరి, ఎందుకంటే అది చాలా అవసరం. కనుక దుగరాజపట్నం పోర్టు విషయం ఇంకా పూర్తిగా పోలా, ఖచ్చితంగా మనం కృషి చేద్దామని చెప్పి అని చెప్పి గుర్తొచ్చింది. నేను వచ్చినప్పుడు దానిలోనే ఎన్ఐటి ఆఫీసర్, ఎన్ఐటి వాళ్ళ ఆఫీసర్ని రమ్మన్నా నేను మన రామ్ కుమార్ రెడ్డి గారికి. వాళ్ళతో మాట్లాడి అసలు ఎక్కడ బాటల్ నెక్ ఉంది, ఎక్కడ ఇబ్బంది ఉంది కనుక్కుంటాం, అది కూడా మర్చిపోయే ప్రశ్న లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ న్యూస్ అంతా రేపు రావాలంటే వాళ్ళ సమస్య ఒకటి ఉంది, అది నేను మాట మీ ఇద్దరి తరఫున మాట చేసిన ఎప్పటి నుంచో ఉన్నది, వాళ్ళకి ఇళ్ల స్థలం. వీళ్ళు మాత్రం, మన జర్నలిస్ట్ సోదరులు మాత్రం ఊరికి దగ్గర కావద్దు, మా అందరికి కోట, వాకాడు, చిట్టమూరు మండల జర్నలిస్ట్ సోదరులందరూ మాకందరు కామన్ గా, నాకు తెలిసి విద్యానగర్ దగ్గర కావాలని, టీచర్ కాలనీ ఉంది, బ్యాంకర్స్ కాలనీ ఉంది, కానీ జర్నలిస్ట్ కాలనీ లేదు, హైదరాబాద్ లో ఉంది. మనకి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ కూడా కావాలి. వాళ్ళ తరఫున నేను అది కూడా చెప్పిన, అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేస్తాము. సో మీ ఇద్దరు తరఫున ఇచ్చాను. నేను మధ్యాహ్నమే కోట ఎమ్మార్వన్ పిలిచి మాట్లాడతాం. తప్పనిసరిగా మాకేంటంటే, నాకు ఇల్లు అవసరం లే, ఆయనకి ఇల్లు అవసరం లే, నీకు ఇల్లు అవసరం, ప్రజలకు ఇల్లు అవసరం, అందుకని దాంట్లో ఎలాంటి సంకోచమో అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.